హాయ్, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో ఎమ్మి టేస్టీ అయిన ఎగ్ మంచూరియన్ కావలసిన ఇంగ్రీడియంట్స్. ఎగ్ మంచూరియన్ తయారీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ 6 eggs తీసుకుంటున్నాను. దీన్ని ఎలా బీట్ చేసుకోవాలో చూద్దాం. ఓపెన్ చేసుకుందాం. బాగా బాయిల్ అయిపోయింది పఫీగా. పీసెస్ మాదిరిగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మంచూరియన్ తయారీకి కావాల్సిన పిండి ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. సో 1/2 కప్ మైదా, సో అదే కప్తో 1/2 కప్ కార్న్ఫ్లోర్, చిల్లీ పౌడర్, 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మావు తయారు చేసుకుందాం. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని ఇందులో ముందుగా మనం కట్ చేసుకున్న ఉంచుకున్న ఎగ్ మంచూరియన్ను దీనిలో యాడ్ చేస్తున్నాను. మిక్సర్ కూడా ఆయిల్ హీట్ అయింది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్న రెసిపీని మనం దాంట్లో ఫ్రై చేసుకుందాం. మీడియం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు సపరేట్గా ప్లేట్లో తీసుకుందాం. ఇలా ఎగ్ బాల్స్ రెడీ అయిపోయి ఇప్పుడు మరొక పాత్ర తీసుకొని అందులో 2 టేబుల్స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం ముక్కలుగా తయారుకున్న అల్లం ముక్కలు వేసాను. అందులో గార్లిక్ కూడా వేస్తున్నాను. మళ్ళీ వరకు ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. సో రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆల్ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్, టమాటా కట్టర్, సోయా సాస్ మిక్స్ టుగెదర్ బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై మంచూరియన్ కావాలి, ఎగ్ మంచూరియన్ కావాలంటే దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బాల్స్ని వేసుకోవచ్చు. అలా కాదు, కొంచెం సెమీ గ్రేవీ కావాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మన గ్రేవీ చేసుకోవచ్చు. సో ఇలా కార్న్ఫ్లవర్ని వాటర్లో యాడ్ చేసుకొని వేసుకుందాం. కన్సిస్టెన్సీని చూసుకుంటూ కలుపుకోవాలి. సెమీ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులో ముందుగా తయారు చేసుకున్న ఎగ్ బాల్స్ని యాడ్ చేసేద్దాం.
సో ఎంతో ఎమ్మి ఎంతో టేస్టీ ఎగ్ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో ఎమ్మి హాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలా కొత్త వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.